కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇచ్చోడ మండల కేంద్రంలో ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశం అనుసారం కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇచ్చోడలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేస్తుండడంతో రోడ్లపై దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు స్తంభించాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు వ్యతిరేక విధానానికి నిరసనగా నినాదాలతో మారుమోగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దుక్రే సుభాష్ పాటిల్, మాజీ కన్వీనర్ మోరస్ అహ్మద్ ముస్తఫా, ఎంపీటీసీ గాడ్గే సుభాష్ తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. కొన్ని స్టేట్లలో వారిని పంటలు పండించుకుంటే వారికి మాత్రమే పర్మిషన్ ఇస్తా ఉన్నాడు. మన తెలంగాణలో మాత్రమే అచ్చడోళ్ళకి మీరు రబ్బీలో వడ్లు పండించొద్దు అని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం అండి? మోడీ గారు ఇదెక్కడి న్యాయము? మీరు ఉంటే ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉండాలి కానీ ఒక స్టేట్లోనేమో ఒక తీరంగా ఒక స్టేట్లో ఒక తీరంగా ఉండడం ఇది చాలా విడ్డూరము. ఇక్కడైనా చేంజ్ కాండి. జై జై తెలంగాణ, జై తెలంగాణ. పార్టీ అనేది ధర్నా చేసిన చూసాము, మనం ఎన్నడూ చూడలేము. ఇట్లాంటి రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కేసీఆర్ ఏం తప్పు చేస్తున్నాడు? రైతు బంధు ఇస్తలేడా? రైతు చనిపోతే రైతు బీమా ఇస్తున్నాడు. ఎవరైనా ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఇస్తుందా రైతు బీమా? ఒకసారి రైతులందరూ ఆలోచించుకోవాలా. రైతు బీమా ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. ఎక్కడ కూడా రైతు బీమా ఇస్తలేరు. ఈ విధంగా ఎంతో మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ బాగు చేసిండు. మిషన్ కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నటువంటి కేసక్రమం నడుస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఈ వరి ధాన్యాన్ని సేకరించకుండా రైతులకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈ అధికారంలో ఉన్నా కానీ మేము అన్ని లాస్ట్ వర్షాకాలంలో వండినటువంటి పంటను ప్రతి గింజలు కొంటామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకి కాస్కారం కో ఇన్కు బేబునియాద్ కర్నే కే లియే జో మన్సూబా బనాయా జా రహా హై. जो हमारे पास बड़ी तादाद के अंदर जो धान का फसल की पैदावार होती है यहाँ पर, मोदी सरकार यहाँ पर अडानी और अंबानी के भरोसे पर पूरे देश को चलाने का जो मंसूबा बनाया जा रहा है. हमारे पास में 2017 में जो भारत के अंदर व्यापारी रहा करते थे, 2017 से 2018 तक वो विदेशों को चले गए 35,000 व्यापारी. और 2017 से लेके तो 2018 तक 5,000 व्यापारी फॉरेन कंट्रीज को चले गए कि ये भारत के अंदर हम बिजनेस नहीं कर सकते. और 2018 से लेकर तो 2020-21 के दरमियान में जो 3,500 व्यापारी हमारे विदेशों को चले गए क्योंकि हम बिजनेस नहीं कर सकते. मोदी सरकार के रहते हुए यहाँ पर सिर्फ दो व्यापारियों के भरोसे पे पूरे काश्तकारों को पूरी तरीके से कुचला जा रहा है. आज एक साल से जिस तरह हमारे तेलंगाना को कुचला जा रहा है, पूरे भारत के किसानों को इसी तरह से. कभी कहते हैं कि तेलंगाना वाले महाराष्ट्र ले जाके अनाज बेच सकते, कभी बोलते हैं కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతులు ఎంతో ఆనందంతో వాళ్ళు వరి పంటను వేస్తే వరి పంటను కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతుందని దానికి నిరసనగా పంజాబ్ తర్వాత దేశంలోని అత్యంత వరి పంటను పండిస్తున్నటువంటి రాష్ట్రం వరి ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయాలి? ఈ సేకరణ వరిని తీసుకునే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎత్తేసి రాష్ట్ర ప్రభుత్వము రైతుల దగ్గర ధాన్యం కొట్టలేదని చెప్పి బదనాం చేస్తున్నారు. దీనికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ టైం లోపల వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించాలా, రాష్ట్రాలకు అప్పు ఇవ్వాల శాఖ కాకపోతే అంతేగాని రాష్ట్ర ప్రభుత్వాలను బదనాం చేస్తున్నాడు. దీనికి నిరసనగా ఈరోజు ఇచ్చోడ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫు నుంచి ధర్నా కార్యక్రమం నడుస్తున్నది.
ఈ కార్యక్రమంలో మన రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని రైతుల యొక్క పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇయ్యాలి రైతుల మీద లాఠీ చార్జ్ చేస్తది రైతుల మీద జీపులతోని మంత్రులే జీపులు నడిపిస్తారు ఇప్పుడు